నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మున్నేరు ఉగ్రరూపం నుంచి కోలుకోని ఖమ్మం, సర్వం కోల్పోయాం, బతికేదెట్లా అంటూ ఆవేదన. మున్నేరు వరద ప్రాంతాల్లో జోరుగా సహాయ చర్యలు, ట్యాంకర్లతో చురుగ్గా బురద తొలగింపు పనులు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి, విజయవాడ హైదరాబాద్ మధ్య మొదలైన రైలు ప్రయాణం. ముంపు నుంచి బయటపడుతున్న విజయవాడ కాలనీలు, ముమ్మరంగా సహాయ చర్యలు, తేరుకుంటున్న బాధితులు. వరద బాధితులకు ప్రముఖుల ఆపన్న హస్తం, రాష్ట్రానికి పవన్, ప్రభాస్ కోటి రూపాయల చొప్పున సాయం. ములుగు జిల్లాలో భారీగా చెట్లు నెలకొల్లడంపై సీతక్క ఆందోళన, కారణాలపై విచారణకు ఆదేశం. ప్రముఖ రెజ్లర్లు వినేష్, భజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం, ఇరువురిని కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ. ఏ కాలనీ చూసినా కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా వేదనాభరిత సమస్యలే. మున్నేరు ఉగ్రరూపంతో మిగిల్చిన కష్టాల నుంచి ఖమ్మంలోని వరద బాధితులు ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టాన్ని చూసి బోరుమంటున్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయామని తల్లడిల్లిపోతున్నారు. మున్నేరు ఉగ్రరూపంతో ముంపు బారిన పడిన ఖమ్మంలోని కాలనీలు ఇంకా తేరుకోలేదు. ఖమ్మం నగరంలోని 15 కాలనీలు, గ్రామీణ మండలంలోని 5 నుంచి 8 కాలనీలు ఉప్పెనెలా విరుచుకుపడిన వరద బీభత్సానికి ఆనవాళ్లుగా నిలిచాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. బురద పేరుకుపోయిన ఇళ్లు, వరద పాలైన ఇంటి సామాగ్రి చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, దంసలాపురం, మంచికంటి నగర్ సహా పలు కాలనీ వాసులను మున్నేరు వరద కోలుకోలేని దెబ్బతీసింది. కట్టుబట్టలతో మిగిలామని తల్లడిల్లిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు, మంచాలు, వస్తువులన్నీ వరదార్పణమయ్యాయని, ఇప్పుడు ఎలా బతికేదని తల్లడిల్లిపోతున్నారు. పాడుకోవడానికి బట్టలు, కట్టుకోవడానికి ఏం లేవు. మరి ఘోరంగా ఉందండి. పిల్లలు ఒక తాన, మేము ఒక తాన, ఆగమాగం ఉన్నాం. పిల్లల్ని మా ఊరికి అక్కడ గుట్ట యాయరుగుట్ట దిక్కు పంపించినామండి. ఎవరు లేరు ఆదుకోవడానికి, ఎవ్వరు వస్తలేరు. మరి చాలా ఘోరంగా ఉందండి. ఏం చేస్తారో ఏమో. అగో మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జులు, అన్ని కూలర్లు అన్ని కింద పడ్డాయి. ఫ్రిడ్జులు, డ్రమ్ములు అన్ని పోయినాయి. ఏం లేవు. పిల్లల పుస్తకాలు, యూనిఫామ్లు గిన్నీ అన్ని ఖరాబ్. పుస్తకాలు అన్నీ అగో బ్యావులు అన్ని ఖరాబ్ అయినాయి. ఏం లేదండి. ఏం చేస్తారో ఏమేమి అర్థమైతలేదు. ఏం లేవండి, అన్ని ఖరాబ్ అయిపోయినాయి. చూసుకుంటే బట్టలకు వండు పట్టింది, బీరువాల బట్టలు దడిసినాయి, మామూలు బట్టలు దడిసినాయి, అన్ని బియ్యం దడిసినాయి. ఏమీ లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏమీ లేదు. తినడానికి ఏమైనా వాళ్ళు పెడితే తింటున్నాం, లేకపోతే లేదు. పార్సల్ తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఏమి లేదండి, అంతే పోయింది. జలమలం అయిపోయింది మొత్తం. పైకి వచ్చినాయి, పైకి వచ్చినాయి సార్. పైకి వచ్చి తమ్మ కరణ తమ్మ కాడికి ఆడికి వచ్చినాయి. ఇంట్లోకి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయినాయి. 6 క్వింటాల బియ్యం సార్, అవి కూడా మాయే. అవి కూడా మా 6 క్వింటాల బియ్యం కథం అయిపోయినాయి. ఏం లేవు సార్. కట్టబట్టలు తుట్టుకో మంది ఇష్టం, మేము కట్టుకుంటున్నాం బట్టలు. అడుకుచ్చుకొని అక్కడ పోతే ఎవరన్నా ఇక్కడ పండాలంటే భయం అవుతుంది. ఏరియాలలో పోయి పండుకుంటే వాళ్ళు చూడలేక ఇక ఈ బట్టలు ఇస్తే మేము కట్టుకుంటున్నాం సార్. ఏం చేయాలి ఇక. కూలరు, టీవీ, ఎల్ఈడి టీవీ, మంచాలు, పరుపులు అన్నీ పోయినాయి. ఆల్మోస్ట్ ఏమీ లేవు. అసలు గోల్డ్ కూడా చాలా వరకు పోయింది. ప్రాపర్టీ చాలా నష్టం, డ్యామేజ్ అయింది. ఇంకా కనీసం ఇన్ఫర్మేషన్ ఇలే. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. వీధులు, ఇళ్లలో అడుగుల మీద పేరుకుపోయిన బురదను చూసి బాధితులు అల్లాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదని తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆహారంతో పాటు ఇతర సాయం చేస్తున్నా రేపటి నుంచి వండుకొని తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని తడిసిపోయినాయి. మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు ధ్యానం చేసుకుని బతికేటోళ్ళం. 20 క్వింటాల బియ్యం పోయినాయి.
ఇంటి సమానులన్నీ బండ్లు అన్నీ పోయినాయి, స్మచ్చాలు అన్నీ పోయినాయి, ఎగిలేవు అన్నీ పోయినాయి. మమ్మల్ని చూసినోళ్ళు లేరు, మమ్మల్ని కాంచినోళ్ళు లేరు, మందలు ఇచ్చినోళ్ళు లేరు. ఇక్కడికెక్కడికి నీళ్ళు వస్తే నీళ్ళ నుంచి ఈదుకుంటాడు పోయిన ఫుల్లే. కొంచెం రాంగ్లోనే పోలీసు వాళ్ళు వచ్చి వరద ఏరు పెరుగుతుంది అమ్మని తీసుకొచ్చారు. ఒక్కసారే వచ్చింది సార్. సామాన్లు కానీ ముఖ్యమైన వస్తువులు ఏమైనా తీసుకొని పోయారు? ఏం చేసి చదరలేదు సార్. ల్యాప్టాప్ టీవీ అన్ని పాడాను, మీకు చూపించమన్నా చూపిస్తాను సార్. నీళ్లు నీళ్లు కొళ్ళు పరిస్థితి సార్ మొత్తం లేచిపోయినాయండి. దానివల్ల ఇబ్బంది, మేమే కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం. అయితే ఇంత వస్తుందని మేము అనుకోలేదు. మామూలుగా వచ్చిపోతుందిగా, ఎప్పుడు ఇబ్బంది ఉండట్లేదు కానీ అట్లా అని పైకి చదువుకున్నాం. పైకి చదువుకుని పోతే ఈ రేకులు గీకులు అన్నీ అట్లా వస్తుంటే ఇట్నే తీసుకుపోతున్నాం. ఎప్పుడైనా ఇక్కడ దాకా రాలేదు దైటు, ఎప్పుడైనా మెట్ల కాడికి రోడ్కి అట్లా వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం మొత్తం పైదాకా వచ్చినాయి. ఎప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు మాకు. గ్యాస్ బండ, ఫ్రిడ్జ్, కూలరు, సామాను కూడా పోయింది సార్. ఇంత పిల్ల పట్టీలు 20 తులాలు పట్టీలు పోయినాయి, 20,000 పోయినాయి, మర్చిపోయినాయి. బీరు కూడా అట్లుండే, అసలు ఇటు అటు కొల్ల కొల్ల అయింది, అట్లుంది. పోయి నాగమాగ పోయింది సారు. ఏం పరిస్థితి ఎట్లా చేయాలి? అసలు వండుకొని తింటానికి ఏం లేవు. కింట బియ్యం పోయినాయి, అలానే సన్న బియ్యం కింట సన్న లావు బియ్యం కంట్రోల్ బియ్యం అవి పోయినాయి, ఇవి పోయినాయి, ఆగమాగా పోయినాయి. ఆయన కాళ్ళని దెబ్బ తాకింది. మేము వండుకోవటం లేదు, ఆడ అట ఇట పెడుతుంటే తింటున్నాం. అన్నం ఇన్నో అయ్యో ఎప్పులు కో రొబ్బలు కోరు అదో ఏదో తింటూ ఓటర్ కూడా తెచ్చుకొని తింటున్నాం. మా పిల్లలు చిన్న పిల్లలు ఏం చేయాలి? ఏం వండుకునే పరిస్థితి లేదు. టీవీ పోయింది, గ్యాస్ బండ పోయింది, బట్టలు సామాన్లు పోయినాయి, అసలు ఏం లేవు. కొంత డబ్బు పోయింది, గోల్డ్ ఉందిలే కానీ డబ్బులు పోయినాయి. డబ్బులు ఒక 20,000 దాక్కుంటాయి. రేకులు పోవడం వల్ల అన్ని వెళ్ళిపోయినాయి సామాన్లు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మున్నేరు ప్రకోపాన్ని చూడలేదని, దీనిపై శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. మున్నేరు విలయంతో కకావికలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వర్షాలు తగ్గుముఖం పట్టినందున విషాదం నుంచి తేరుకున్న ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని మోహరించింది. వరదల ప్రభావం పడిన 10 డివిజన్లలో ప్రతి చోట ఓ జిల్లా అధికారిని కేటాయించింది. ప్రధానంగా పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విపత్తు పునరుద్దరణ, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వీలైనంత త్వరగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పి యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేస్తోంది. పారిశుద్ధ్యం గాడిన పెట్టేందుకు ప్రత్యేకాధికారిగా ఐటీడీఏ పీఓ రాహుల్ను నియమించారు. వరద సహాయక చర్యలు, పునరుద్దరణ చర్యల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి గౌతమ్కు బాధ్యతలు అప్పగించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. తిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి 10 డివిజన్లతో పాటు శానిటేషన్ కి సంబంధించింది పెద్ద ఎత్తున బురదమయం అయిపోయి ఉక్కు తట్రా మొత్తం వచ్చేసి ఇళ్ల ముందు ఆగిపోవటం, ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. 100 ట్రాక్టర్లు, 50 జేసీబీలు, 70-80 వాటర్ ట్యాంకర్లు బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు, మంచినీళ్లను పునరుద్ధరించారు, విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఎంతమందికి భోజనాలు కావాలన్నా ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదనేటటువంటి ప్రశ్న లేకుండా, ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం. నిత్యావసర వస్తువులతోటి పాటు, బట్టలతోటి పాటు, పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. అవసరమైతే మళ్ళీ 2వ టర్మ్లో కూడా ఇచ్చేయమంటారు. కరెంట్ అందరి ప్రాంతాలకు ఇచ్చాం కానీ మరీ తడిసిపోయి ముద్దయిపోయినటువంటి ఇళ్లకు ఇస్తే ఆ గోడలకు మళ్ళీ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చూసి ఇవ్వమని చెప్పాను. కాబట్టి అదృష్టం నిన్న ఇవాళ చేసిన పని అద్భుతంగా చేశారు. దానికి జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖమ్మంలో తాను ఇంచు భూమిని ఆక్రమించినా కూల్చివేయవచ్చని, ఈ విషయంలో ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని మాజీ మంత్రి భారాస నేత పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నిందలు మోపారని మండిపడ్డారు. తన ఆసుపత్రి విషయంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే బయటపెట్టాలని సీఎంకు సవాల్ చేశారు.
ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకుని మళ్ళీ అది భౌతిక దాడులు సరిపోవన్నట్టు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నా ఆక్రమణ ఉన్నా కూల్చేయి. యువర్ ఇన్ ద పవర్, మీది కదా ప్రభుత్వం. నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్, ఒక చుక్క నీళ్లు రాలే అడికి. నిజంగా ఆక్రమణలో ఉంటే మరి మునగాలి కదా. కిందకు దక్షిణానికి మునేరుంది, ఏడు ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణలు. కుండపోత వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద తాకిడికి ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసమయ్యాయి. కుంటలు చెరువుల్లోకి పరిమితికి మించి నీరు చేరటం వల్ల మత్తడి దూకుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన జనం వాటి పేరు వింటేనే జంకుతున్నారు. ఏకధాటి వానలకు ములుగు, యాదాద్రి జిల్లాల్లో వరదల ధాటికి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. రాష్ట్రంలో జోరు వానలకు ప్రజలు ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారి చెరువును తలపించింది. మంచిర్యాల, కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, ఖైరిగూడ, రామకృష్ణాపూర్లోని ఉపరితల గనుల్లో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నీటిని మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు వెలికి తీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు చెరువు మత్తడి వల్ల సత్యనారాయణపురం, ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందులో బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తూ స్టేషన్ బస్తీలోని ఇళ్లను చుట్టుముట్టింది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పోలీసులు తాళ్ల సాయంతో బాధితులను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిన్నెరసాని ప్రభావంతో గుండాల, కొడవటంచ మధ్య గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కారేపల్లి మండలం పేరేపల్లి వద్ద బుగ్గవాగు ప్రవాహం దాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద ప్రవేశించింది. పోలీసులు అవగాహన కల్పించి వాహనాలు ఏర్పాటు చేసి వారి సామాన్లతో సహా పునరావాస కేంద్రాలకు తరలించారు. అధిక వర్షాలతో అతలాకుతలమైన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిపి అనురాధ పరిశీలించారు. వరద కష్టాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాల్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఆదుకొని అండగా నిలుస్తామని అభయమిచ్చారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో రోడ్లు ధ్వంసమై తొర్రూరు, నరసంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాలకు ములుగు జిల్లా భూపాల్ నగర్ లో గోడకూలి, ఆగమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా మానాయి కుంటలో వరద కాలువలో ప్రమాదవశాత్తు పడి 80 ఏళ్ల వృద్ధురాలు ఐలమ్మ ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ జిల్లా రెంజల్, బోధన్ మండలాల్లో వరదలకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎక్కువ అవుట్ఫ్లో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 1000 ఎకరాల్లో దెబ్బతిన్న వివిధ పంటలకు త్వరలోనే పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వాగు ప్రవాహంతో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఐజా నుంచి మేడికొండ మధ్యలో వంతెన నిర్మాణం వద్ద తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. సంగారెడ్డిలో లోతట్టు ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతు నీళ్లు చేరగా ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్, బాబానగర్, రిక్షా కాలనీల్లోకి భారీగా వరద చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక దిగువకు నీళ్లు వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరద ప్రభావం తగ్గిన గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా పునరుద్దరణ, పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పంచాయతీరాజ్ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి చెప్పారు. అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్దం చేస్తుందన్నారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాను జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్ది చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి నివేదికలు ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతి మండలంలో 5 అధికారులతో వరద నిర్వహణ కమిటీలు వేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు.
చాలా చోట్ల డామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి, పర్యటన చేయాలి గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా, మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో, మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది, దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి, దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే. ప్రకృతి విపత్తులను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని, నష్టాన్ని పూడ్చుకోవడమే తమ చేతిలో ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాజకీయాల కోసం విమర్శలు చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి విలయతాండం చేస్తా ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్, శాసనసభ్యులు, పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిటేషన్, వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం, కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతా ఉన్నాం. మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది. దయచేసి ప్రజల సహకారం అవసరాలు, ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు, ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని, మీకు ఈ యొక్క ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తుల విభాగం డైరెక్టర్ అశీష్ గవాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం వద్ద 1,345 కోట్ల నిధులున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తోందని తెలిపింది. నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోవడంతో ఈసారి జూన్లో రావాల్సిన 208,40,00,000 రూపాయలు విడుదల చేయలేదని కేంద్రం తెలిపింది. యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే నిధుల విడుదల చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని వెల్లడించింది. ఖమ్మం వరద బాధితుల సహాయార్థం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని గాంధీ చౌరస్తాలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం వరదలపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళాలు పంపిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మనం కూడా వృద్ధాపత్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి, మనుషులం కదా, సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. నిజంగానే నిన్న కళ్ళతో చూస్తే కళ్ళలో నీళ్లు వచ్చినాయి. మనం కూడా వృద్ధాభక్తిగా తప్పకుండా వాళ్ళందరికీ సేవ చేయాలి, కాపాడుకోవాలి, తోటి మనిషికి సాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రముఖులు, సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్నాయి. విశ్రాంత సీజీఐ ఎన్వీ రమణ సహా చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, అకినేని కుటుంబం తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి యశోద ఆసుపత్రి ప్రతినిధులు సీఎం సహాయ నిధికి 1,00,000 చెక్కును అందించారు. వరద బారిన పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అండగా నిలిచారు. ఢిల్లీలోని ఆంధ్ర, తెలంగాణ భవన్ అధికారులకు 10,00,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మన సోదరులకు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు.
తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు సంభవించినటువంటి తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం, కొంతమంది మరణించడం జరిగింది. సంఘటన పట్ల చింతిస్తున్నాను. మన గురజాడ ఎప్పుడో చెప్పాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, కొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అనేటటువంటి శక్తితోటి చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వనామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయాన్ని అందించవలసిందిగా చేతులు జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తూ ఉదారంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రజలకు తమ వంతుగా అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. మానవతా దృక్పథంతో విరాళాలు అందిస్తున్నారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. ప్రముఖ నటుడు చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఏపీ తెలంగాణకు 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం ఇచ్చింది. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 లక్షల చొప్పున నటుడు అలీ విరాళం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు ఎగువ మార్గంలో విజయవంతంగా పూర్తయ్యాయి. 3 రోజుల తర్వాత 3:00 ప్రయాణికులతో గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇదే మార్గంలో ప్రయాణించింది. రైలు పునరుద్దరణ చేసిన ట్రాక్ దాటగానే అధికారులు సిబ్బందిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిచాయి. అంతకుముందు ఇదే మార్గంలో గూడ్స్ రైళ్లు నడిపి ట్రాక్ సామర్థ్యాన్ని దిగ్విజయంగా పరీక్షించారు. కుండపోత వర్షాలకు వరదలతో జిల్లాలోని ఇంటికన్నె కేసముద్రం, తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య 9 చోట్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఇంటికన్నె కేసముద్రం స్టేషన్లు మధ్య 150 మీటర్ల మేర భారీ వర్షాలతో ట్రాక్ దెబ్బతినగా యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు పూర్తి చేసి ప్రయాణానికి వీలుగా అందుబాటులోకి తెచ్చారు. 1000 మంది అధికారులు సిబ్బంది 52 గంటలు రెయిన్బవళ్లు శ్రమించి పనులు పూర్తి చేశారు. ట్రాక్ దెబ్బతినడం వల్ల రైల్వే శాఖ 5 కోట్ల మేర నష్టం చవిచూసింది. ములుగులో సుడిగాలి ధాటికి 500 ఎకరాల్లో 100,000 చెట్లు నేలకూలడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీఎఫ్, డీఎఫ్ఓ, ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆమె 2 రోజుల క్రితమే తాను ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఇంతలోనే ఆ స్థాయిలో విధ్వంసం ఎలా జరిగిందన్న ఆమె చెట్లు కూలడంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డ్రోన్ కెమెరాలతో నష్టాన్ని అంచనా వేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సుడిగాలి అడవిలో వచ్చినందున ప్రాణనష్టం లేదని, గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయా దీవెన్లతో ప్రజలు సురక్షితంగా బయటపడగలగాలని అన్నారు. అటవీ ప్రాంతం పునరుద్దరణకు కేంద్రం ఆదుకోవాలని మంత్రి కోరారు. విజయవాడను ఇంకా వరద ముంపు వీడలేదు. కృష్ణమ్మ శాంతించిన ఇళ్లలోకి చేరిన వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద బాగా తగ్గినా కొన్ని కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విజయవాడలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చివరి వరద బాధితుడి వరకు ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నిన్న 4 చాపర్లు, 2 చేతకుల ద్వారా 46,950 కిలోల వండిన ఆహారం, బిస్కెట్లు, మంచినీరు, మందులు, పాలు పంపిణీ చేయగా ఇవాళ 2 చాపర్లు, 1 చేతక్ హెలికాప్టర్ ద్వారా 7,175 కిలోల ఆహార పదార్థాలను వరద బాధితులకు అందించారు. చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్లో పర్యటించారు. బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు అందజేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పాలు, బిస్కెట్లు, తాగునీటి పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు. ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫొగాట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇరువురు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు పోటీ చేయనున్నారు. వినేష్ ఫొగాట్ జులన్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ జననాయక్ పార్టీ తరఫున అమర్జీత్ ధాండా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పునియా పోటీ చేసే స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యకుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వినేష్ ఫొగాట్ సహా పలువురు మహిళా రెజ్లర్లు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వారికి బజరంగ్ పునియా మద్దతుగా నిలిచారు.